మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతి బాపులే 197వ జయంతి సందర్భంగా పురస్కరించుకుని స్థానిక కళాశాల వద్ద ఉన్న పూలే దంపతులు, విగ్రహాలకు బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బహుజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతి బాపులే దంపతులను అందరికీ విద్య అందించాలని సంకల్పంతో వారు కృషి చేసి అభినందనమన్నారు. ఈ సందర్భంగా వారు తెలిపారు, ఇక మహాత్మా జ్యోతి బాపులే దంపతులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ గొప్ప పండుగ వాతావరణంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన మహనీయుడు. ఎందుకంటే సమాజంలో అసమానతలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటే సమాజంలో వెలుగు నింపాలంటే ముఖ్యంగా చదివే కావాలని ఆయన కోరుకుంటారు. చదువు కావాలి, చదివితే ప్రజలందరూ చదువు విద్యావంతులైతే ఈ అసమానత తొలగిపోయి అందరూ సమానత్వంగా న్యాయంగా జీవిస్తారని ఒక కాన్సెప్ట్ తోటి తన భార్యను ఉపాధ్యాయురాలుగా మార్చి పాఠాలు చెప్పి స్త్రీలకు కానీ మరి అనగారి కులాలందరికీ చదువు నేర్పించి బాగు చేయాలని ఒక దృఢ సంకల్పం. కాబట్టి ఆయన స్ఫూర్తి భారతదేశంలో అన్ని వర్గాలకు మార్గదర్శకం ఉంది. ఆ మార్గదర్శకంలో ప్రజలందరూ నడిస్తే సమాజంలో అసమానతలు ఏమి ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పూలే. పూలే జయంతి శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా 200 సంవత్సరాల ముందే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల వారికి అట్టడుగు వర్గాలకు దేవుడుగా వర్ధిల్లిన పూలే ఆశయాలను కొనసాగిస్తూ వచ్చే రోజులలో కూడా పూలేకు సంబంధించి ఆయన ఆశయాలు నెరవేర్చే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ బీసీల ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహాత్మాగా వర్ధిల్లిన పూలే ఆశయాలను నెరవేర్చే రకంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం కాదు చేసి ఆచరణలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బడుగు బలహీన జాతి అగ్రవర్ణాల చేతిలో మనుధర్మ శాస్త్రం ద్వారా ఎన్నో అసమానతలకు అవమానాలకు గురవుతున్న రోజు, ఆ రోజు చదువుల తల్లి సావిత్రిబాయి గారు మరియు ఈ భారతదేశ బడుగు బలహీన ప్రజలకు విజ్ఞానాన్ని అందించిన దేవుడు పూలే గారు మరి అలాంటి మహనీయుల జయంతి రోజు జరుపుకోవడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడానికి ఆద్యుడు మరి బడుగు బలహీన ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు పూలే గారు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాము. జై అందరికీ కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే అటువంటి చెప్పినటువంటి సంస్కరణలను బయటకు తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియజేసే అటువంటి అవకాశాన్ని మన బంధుమిత్రులు అందరూ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే వందలాది సంఘ సంస్కరణను తీసుకొచ్చి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా పేరొందినటువంటి వ్యక్తి అని మనకు అందరికి తెలుసు. అలాగే ఆయన చేసినటువంటి సంస్కరణలను ఇప్పటి మానవాళి ప్రపంచానికి అవసరం కాబట్టి వాటన్నిటిని మనం అందరం వినియోగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై పూలే. జ్యోతిబా ఫూలే 197వ జయంతిని రామంపేటలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన ఆర్మూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ సార్, అలాగే మా ఆఫీస్ టీము, అలాగే లోకల్ శాంతి కుమారు, అలాగే శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే తన భార్యను వాళ్ళు సామాజిక స్పృహతోటి సమాజంలో ఉన్న అన్ని కులస్తుల మహిళల్ని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ తన భార్యను చదివించి వాళ్ళ భార్య ద్వారా ఒక ఉన్నతమైన ఒక పాఠశాలను పెట్టి ఆ పాఠశాలలో కేవలము బ్రాహ్మణ మహిళలతో పాటు అన్ని కులాల వర్గాల స్త్రీలను చదువు చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసే విధంగా అతని జీవితం కొనసాగింది. ఈ జ్యోతిరావు పూలే చాలా మన కుల నిర్మూలన పోరాటంలో కానీ అన్ని విధాలుగా సమాజానికి చాలా యూజ్ అయ్యే కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మన ఈ కార్యక్రమం నిర్వహించిన రామాయంపేట నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ జై భీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పూలే. ఈరోజు పూలే జన్మదిన సందర్భంగా రామాయంపేట మండలంలో అన్ని వర్గాల ప్రజలతోనే జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశంలో మహారాష్ట్రలో పుట్టి పూలే సావిత్రిబాయి గారు ఈ సమాజానికి ఎన్నో సేవలు అందించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి కట్టుబాట్లన్నీ ధైర్యంగా ఎదుర్కొని మన సమాజానికి నేను చదువుకునే ప్రతి బిడ్డకు వాళ్ళ ఆదర్శంగా నిలిచారని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుల్లో
ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ముందుకెళ్ళాలి. రాజకీయాల్లో చాలా కలుషితమైంది. వీరి భావజాలాన్ని మన బిడ్డలందరికీ వంట పట్టించి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో బడుగు బలహీన వర్గాలే రాజ్యాధికారంగా కొనసాగాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, రామాయంపేట పట్టణంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే మరి ఆడవాళ్ళు వంటింటికి అంకితం కాకూడదని, ఆడవాళ్ళకు కూడా ఒక స్థానం ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి తన భార్య అయిన సావిత్రిబాయి ఫూలేకు చదువు నేర్పించి ఎంతోమంది మహిళల్లో జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావు ఫూలే తను ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మహిళల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మహిళలకు భారతదేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలిపిన మహాత్మా జ్యోతిరావు ఫూలేకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మరి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు ఆ టైంలో. ఈరోజు కరోనా వ్యాధి లాగా ఆ రోజు ప్లేగు వ్యాధి వచ్చినా కానీ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంతోమంది పేద ప్రజలను కాపాడి వాళ్ళకు ప్రాణం పోసిన మహానీయులను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు ముందు కూడా మనం అన్నీ కూడా ఎన్నో సామాజిక సేవలు చేయాలని చెప్పి ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. జ్యోతిరావు ఫూలే జయంతి రామాయపేట పట్టణంలో బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే జ్యోతిరావు ఫూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఎందుకంటే ఆయనే ఈ సమాజాన్ని చదివిండు కాబట్టి ఈ సమాజము చదువుతో తప్ప దేంతో బాగుపడదని తాను చదువు నేర్చుకొని తన భార్యకు చదువు నేర్పించి సమాజానికి చదువు నేర్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. జ్యోతిరావు ఫూలే గారు చూపించిన మార్గంలో ఈరోజు చదువుకున్న సమాజం అంతా ఆయనను మర్చిపోయి కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే బ్రతుకుతారు. అది కాదు, జ్యోతిరావు ఫూలే గారు ఒకవేళ ఆ రోజు తన జీవితాన్ని త్యాగం చేయకుంటే, సమాజానికి చదువు నేర్పించకుంటే ఈరోజు ఇంకా బానిసత్వంలో బ్రతికే జనాలు, ఆ బానిసత్వ సంఖ్యలను విరిచిన ఆ జ్యోతిరావు ఫూలే గారిని ప్రతి ఒక్కరు, ప్రతి విద్యావంతులు, ప్రతి ఉద్యోగస్తులు ఆయనను మర్చిపోకూడదని తెలియజేస్తూ, ప్రతి ప్రజలు జ్యోతిరావు ఫూలే మార్గంలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీం.